వెంకటేశాయ. ప్రస్తుతం గ్రహకూటమి కనుక తీసుకున్నట్లయితే డిసెంబర్ 26వ తేదీ నుండి ఒక 6 రోజుల పాటు షష్టగ్రహ కూటమి అంటే 6 గ్రహాలు ధనుస్సు రాశిలోకి మూలా నక్షత్రంలో ప్రవేశిస్తూ ఉన్నాయి. దీని పరిస్థితి ఎలా ఉండబోతా ఉంది, అలాగే నవంబర్లో గురువు మార్పు కనిపిస్తూ ఉంది, జనవరిలో శని మార్పు కనిపిస్తూ ఉంది, నవంబర్లో గురువు ధనుస్సు రాశి ప్రవేశం జరుగుతూ ఉంది, వృచ్చికం నుండి ధనుస్సులో వస్తూ ఉన్నాడు, అలాగే శని ధనుస్సు నుండి మకరంలోకి వస్తూ ఉన్నాడు. అంటే 2 గ్రహాల చేంజ్ అయినప్పుడు ఖచ్చితంగా దాని పర్యవసానం 12 రాశుల మీద ఉంటుంది మనకు తెలుసు. కానీ షష్టగ్రహ కూటమి అనేటువంటిది చాలా రేర్గా చాలా అరుదుగా సంభవించేటువంటి ఒక పరిస్థితి. అంటే పంచాంగం భాషలో కానీ జాతక రీత్యా భాషలో కానీ ఒక కుండలిని కనుక వేసుకున్నట్లయితే, ఆ కుండలిని ప్రకారం తీసుకున్నట్లయితే కాలసర్ప సహితంగా ఏర్పడుతున్నటువంటి, అంటే కాలసర్ప దోషం సహితంగా ఏర్పడుతున్నటువంటి ఒక షష్టగ్రహ కూటమి. మరి షష్టగ్రహ కూటమి పరిస్థితి ఏ రాశుల మీద ఎలా ఉండబోతూ ఉంది, అలాగే భారతదేశ వ్యాప్తంగా ఎలా ఉండబోతూ ఉంది, అలాగే చిత్ర పరిశ్రమ పరంగా ఎలా ఉండబోతూ ఉంది, రాజకీయంగా ఎలా ఉండబోతూ ఉంది అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ధనుస్సు రాశిలోకి 6 గ్రహాలు రవి, బుధ, గురు, శని, కేతువు, చంద్రుడు, 6 గ్రహాలు ధనుస్సు రాశిలో ఉన్నాయి. సో ఇక్కడ నుండి కనుక మనం తీసుకుంటే మేషం నుండి 9th అవుతుంది, ఇది మేషరాశి ఉంది. మరి మేషరాశి వారికి షష్టగ్రహ కూటమి వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అంటే, మేషరాశి జాతకులకు సంబంధించి తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు, అంటే తన యొక్క తండ్రి స్థానం పితృస్థానానికి దోషం కనిపిస్తూ ఉంది. సో తండ్రికి సంబంధించి మేజర్ హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో జనరల్గా మనం ఒకవేళ మేషరాశి జాతకులను కనుక తీసుకున్నట్లయితే వాళ్ళ తండ్రి స్థానం అంటే తన పితృ కనీసం ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటి ఉన్నటువంటి సందర్భంలో తండ్రి స్థానంలో ఉండేటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ఉదర సంబంధమైనటువంటి అంటే కడుపుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ లేదా హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ లేదా బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవి వచ్చేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇవి ఈ పీరియడ్లోనే వస్తాయా డిసెంబర్లో అంటే కాదు, దీని పర్యవసానం రాబోయే 4 నెలల పాటు ఉంటుంది. అంటే ఉదాహరణ డిసెంబర్ కనుక తీసుకుంటే మనం అక్కడ నుండి 4 నెలలు అంటే ఉగాది వరకు దీని పర్యవసానాలు ఉంటాయి. ఇప్పుడు జరగబోయేటువంటి సంఘటనలు డిసెంబర్ నుండి మార్చ్ ఏప్రిల్ మే వరకు అంటే ఉగాది వరకు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్తాను వాటి గురించి కూడా. సో ముఖ్యంగా మేషరాశికి సంబంధించి ఏం జరగబోతా ఉంది అంటే, మేషరాశి జాతకులకు సంబంధించి తండ్రి స్థానానికి గండము అనేటువంటిది ఆరోగ్యమంగం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. 2, వృషభ రాశి. సో వృషభ రాశి నుండి కనుక తీసుకున్నట్లయితే మనకు వృషభ రాశి నుండి 8వ స్థానం అంటే షష్టగ్రహ కూటమి అష్టమ స్థానంలోకి ఉంది. అంటే అష్టమ స్థానంలో 8వ స్థానంలో రవి, బుధ, గురు, శని, చంద్ర, కేతు కాంబినేషన్ అనేటువంటిది వృషభ రాశి జాతకులకు సంబంధించి పోలీస్ కేసులు, కోర్టు కేసులు, అలాగే సంతానానికి సంబంధించిన సమస్యలు మరియు తల్లి స్థానానికి సంబంధించినటువంటి సమస్యలు. అంటే వృషభరాశి జాతకం ఎవరైతే ఉందో, వృషభరాశి జాతకులు ఉన్నారో వాళ్ళ జాతకంలో తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు లేదా సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు, అలాగే కోర్టు కేసులు, పోలీస్ కేసులు లాంటి సమస్యలు ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మిథునరాశి జాతకులకు సంబంధించి మరీ ముఖ్యంగా మిథునరాశి జాతకుల పరిస్థితి ఏమిటయ్యా అంటే, 7వ స్థానంలో రవి, బుధ, గురు ఈ షష్టగ్రహ కూటమి కారణంగా మిథునరాశి జాతకులకు సంబంధించి మరీ ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన గొడవలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. అంటే పెళ్లి అయినటువంటి వారికి సంబంధించి భార్యాభర్తల మధ్యన గొడవలు, పెద్ద పెద్ద వరకు తగాదాలు వెళ్ళేటువంటి అవకాశాలు, అంటే విడాకుల వరకు వెళ్ళేటువంటి అవకాశాలు, అలాగే ప్రేమికుల మధ్యన విపరీతంగా గొడవలు వచ్చి సో విడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మిథునరాశి జాతకులు ఎవరైనా ప్రేమికులు ఉంటే తొందరపడి పెళ్లి లాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఒక 4 నెలల పాటు వెయిట్ చేసినట్టయితే వాళ్ళ జీవితం మీద వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మిథునరాశి పరిస్థితి. ఇక కర్కాటక రాశి జాతకులు, మరీ ముఖ్యంగా కర్కాటక రాశి జాతకానికి సంబంధించి షష్టగ్రహ కూటమి షష్టమ స్థానంలో ఉంది. చాలా విచిత్రం, అంటే షష్టగ్రహ కూటమి 6 గ్రహాలు కలిసి 6వ స్థానంలోనే ఉండడం అనేటువంటిది కొద్దిగా ఆలోచించాల్సినటువంటి విషయం. కర్కాటక రాశి జాతకులకు సంబంధించి తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు మరీ ముఖ్యంగా ఉండబోతూ ఉన్నాయి. అలాగే
హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, ఎవరైతే కర్కాటక రాశి వారు 40 సంవత్సరాలు దాటి ఉంటారో వాళ్ళు లిపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్కు సంబంధించినటువంటి టెస్టు మరియు హార్ట్కు సంబంధించిన టెస్టు అలాగే లివర్కు సంబంధించిన టెస్టు ఇవి చేయించుకుంటూ ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అనారోగ్యం బారిన పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా 40 దాటిన వారిలో షుగర్ కనిపించేటువంటి అవకాశం ఉంది, షుగర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి HB1 ప్రొఫైల్ అని ఉంటుంది, షుగర్ ఎన్ని రోజుల్లో వస్తుందో తెలుసుకోవచ్చు. సో అలాంటి టెస్టులు చేయించుకొని అంటే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. కర్కాటక రాశి జాతకులకు చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. డబ్బు కొదవ ఉండదు, డబ్బు బాగా వస్తుంది, కానీ ఆరోగ్యము, తల్లి ఆరోగ్యము, సంతానం ఆరోగ్యము, అలాగే మీకు వ్యక్తిగతంగా కడుపుకు సంబంధించి, గుండెకు సంబంధించి, కళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు, అలాగే పైల్స్ ఫిషర్స్ లాంటి సమస్యలు, అంటే దీంట్లో ఏదో ఒకటి బాధించే అవకాశం అన్నీ రావడం లేదు. సో కర్కాటక రాశి వారికి ఆరోగ్యం మీద దెబ్బపడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక షష్టగ్రహ కూటమి వల్ల లాభం పొందేటువంటి ఒక రాశి సింహరాశి. సో సింహరాశి జాతకులకు షష్టగ్రహ కూటమి వల్ల చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. చాలా అనుకూలం అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతాయి, అన్ఎక్స్పెక్టెడ్గా లాభాలు జరుగుతాయి సింహరాశి వారికి. ఒక 4-5 నెలల పాటు చాలా మంచి అవకాశాలు, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో షష్టగ్రహ కూటమి వల్ల బాగుపడేటువంటి రాశి ఏదన్నా ఉంది అంటే అది సింహరాశి. ఇక కన్యారాశి జాతకానికి సంబంధించి షష్టగ్రహ కూటమి వల్ల అర్ధాష్టమంలో అంటే 4వ స్థానంలో ఈ కాంబినేషన్ ఉండడం అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే అర్ధాష్టమ శని, అర్ధాష్టమ గురువు, అర్ధాష్టమ చంద్రుడు, అర్ధాష్టమ కేతువు, అర్ధాష్టమ రవి బుధుడు. సో ఇవన్నీ తీసుకున్నట్లయితే ఏం జరగబోతా ఉంది కన్యారాశి కంటే, ముఖ్యంగా కన్యారాశి జాతకులకు కుటుంబంలో గొడవలు అనేటువంటి పరిపాటి కనిపిస్తూ ఉన్నాయి. అంటే పెళ్లి జరిగినటువంటి వారికి కుటుంబంలో గొడవలు మరియు తల్లి తండ్రి యొక్క ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, అంటే భార్యాభర్తల మధ్యన గొడవలు, అట్ ది సేమ్ టైం తల్లిదండ్రులకు ఆరోగ్య సమస్యలు కన్యారాశి వారికి. అలాగే వ్యాపారంలో ఉండేవారికి అంటే పెద్ద ఎత్తున వ్యాపారాలు, కోటిలో వ్యాపారం చేసేవారికి రావలసినటువంటి ఆదాయం రాకపోవడం, అంటే వారికి ఉదాహరణ మీరు ఒక ప్రాజెక్టు చేశారో పని చేశారో 2 కోట్లు రావాలి, ఆ డబ్బులు మీకు రావు అంటే ఇంకా ఆ డబ్బులు మునిగిపోయినట్లే, అంటే మేము మీకు ఇవ్వవలసిన వాళ్ళు మిమ్మల్ని ముంచేస్తారు. ఇది కర్కాటక కన్యారాశి పరిస్థితి. అలాగే కన్యారాశి వారు కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్లకు పోయినప్పుడు మీకు 0 డబ్బులు అంటే తిరిగి రావు మీకు డబ్బులు. సో అందుకని ఇన్వెస్ట్మెంట్ పరంగా జాగ్రత్తగా ఉండండి. అలాగే భార్యాభర్తల మధ్యన గొడవ విషయంలో జాగ్రత్తగా ఉండండి, తల్లిదండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇది కన్యారాశి వారి పరిస్థితి. ఇక తులారాశి జాతకానికి సంబంధించి ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఏమిటంటే సేమ్ కన్యారాశి పరిస్థితి తులారాశి కనిపిస్తూ ఉంది. తులారాశి జాతకంలో భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి, అంటే సఫర్ అయ్యేటువంటి భార్యాభర్తలు ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం అంటే విడిపోవడానికి దారి తీయడం లేదా గ్యాప్ క్రియేట్ చేసుకుని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దగ్గర ఉండడం, అలాగే సంతానం విషయంలో విపరీతమైన ఆందోళనలు అనేటువంటివి తులారాశి జాతకానికి కనిపిస్తూ ఉంది. తులారాశి జాతకానికి సంబంధించి అదొకటే ప్రాబ్లం కనిపిస్తూ ఉంది. అర్ధాష్టమ శని కూడా ప్రారంభం అవబోతూ ఉంది కాబట్టి జనవరి నుండి ఈ అర్ధాష్టమ శని వల్ల సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు మరియు భార్యాభర్తల మధ్యన గొడవలు అనేటువంటివి ఖచ్చితంగా తులారాశి జాతకానికి కనిపిస్తూ ఉన్నాయి. ఇక వృశ్చిక రాశికి సంబంధించి చాలా 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 అనుకూలంగా ఉండబోతూ ఉంది, చాలా మంచి విశేషమైనటువంటి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. చాలా అనుకూలంగా ఉన్నటువంటి రాశి ఏదన్నా ఉంది అంటే అది వృశ్చిక రాశి. సో వృశ్చిక రాశి వారికి సంఘంలో విశేషమైనటువంటి గౌరవం రావడం, ఆర్థికంగా డెవలప్ అవ్వడం, స్వంత ఇంటి కళ నెరవేరడం, అంటే గత 9 సంవత్సరాల నుండి పడుతున్నటువంటి ఏలినాశి కష్టాలు వెళ్ళిపోవడంతో పాటు సొంత ఇంటి గృహప్రవేశం అనేటువంటిది మీ కళ నిజమయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వృశ్చిక రాశి జాతకానికి. అలాగే ఆదాయం విపరీతంగా పెరుగుతుంది, కొత్త కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి, అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కుటుంబంలో ఒక సభ్యుడి యొక్క మని ఒక సభ్యుడి వల్ల అంటే కుటుంబంలోని ఒక వ్యక్తి వల్ల అయితే సమాజంలో మంచి పేరు రావడం లేదా చెడ్డ పేరు రావడం రెండింటిలో ఏదైనా ఒకటి జరిగేటువంటి అవకాశం ఉంది. అంటే వృశ్చిక రాశి జాతకం ఉన్నటువంటి వ్యక్తుల కుటుంబంలో ఒక వ్యక్తి వల్ల 90% మంచే జరిగే అవకాశం ఉంది, మంచి పేరు వచ్చే అవకాశం ఉంది కుటుంబానికి, ఒక 10% మాత్రం చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. సో చాలా అనుకూలంగా వృశ్చిక రాశి ఉండబోతా ఉంది.
ఇంకా ఏదైతే ధనుస్సు రాశి గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నామో ఆ ధనుస్సు రాశికి సంబంధించి అదే ధనుసు రాశిలో ప్రస్తుతం ఏలినాశిని నడుస్తూ ఉంది, ప్రస్తుతం జన్మశని నడుస్తూ ఉంది, జనవరి నుండి ఏలినాశనికి వెళ్తూ ఉంది. సో వీళ్ళకు జరిగినటువంటి సమస్యలు ఏముండబోతా ఉన్నాయంటే తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు, అలాగే 40 సంవత్సరాలు దాటిన వారికి షుగరు బీపీ లాంటి సమస్యలు, అలాగే ఫైనాన్షియల్గా ఆర్థికపరమైనటువంటి నిర్ణయాల వల్ల సమస్యలు, అంటే మీరు తొందరపడిపోయి ఎవరికో అప్పులు ఇవ్వడం ద్వారా మీరు సమస్యల్ని ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ధనుసు రాశి జాతకులకు ఆర్థికంగా కూడా సమస్యల బారిన పడే అవకాశం ఉంది. కానీ సొంత ఇంటి కళ నెరవేరే అవకాశంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగ సూచనలు అంటే మంచి చేదు కనిపిస్తూ ఉంది. ధనుసు రాశి వారికి 50% చేదు, 50% మంచి. ఇక మొత్తం షష్టగ్రహ కూటమి వల్ల చాలా సమస్యలు బారిన పడేటువంటి రాశి మకర రాశి, గుర్తుంచుకోండి. అతి తీవ్రమైనటువంటి 100కి 100% సమస్యల బారిన పడేటువంటి రాశి మకర రాశి. సో మకర రాశికి ఏం జరగబోతా ఉంది? మరీ ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, ఖచ్చితంగా షుగరు బీపీ లాంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం 100కి 100% వయస్సును బట్టి. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి, వయస్సును బట్టి, అంటే 40 సంవత్సరాలు దాటిన వారికి అలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆర్థికపరమైనటువంటి విపరీతమైనటువంటి సమస్యలు, మరీ ముఖ్యంగా అన్నదమ్ముల మధ్యన వేగురు కారణంగా అన్నదమ్ముల మధ్యన విపరీతంగా గొడవలు మకర రాశి జాతకులకు, అన్నదమ్ముల మధ్యన కుటుంబంలో గొడవలు, అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్, అలాగే తండ్రి స్థానం, తల్లి తండ్రి ఇద్దరిలో ఖచ్చితంగా ఒకళ్ళకి ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువగా ఉండే అవకాశం, అంటే చాలా తీవ్రంగా ఉండే అవకాశం. ఏది మకర రాశి జాతకులకు తల్లిదండ్రులు, ఖచ్చితంగా తల్లిదండ్రుల్లో ఒకరికి తీవ్రమైనటువంటి అనారోగ్యం కనిపిస్తూ ఉంది. అలాగే ఆర్థికపరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ జోలికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కొత్త కొత్త ఆర్థికపరమైన ఇన్వెస్ట్మెంట్ ఏమైనా చేయాలనుకుంటే, డబ్బు స్పెండింగ్ చేయాలనుకుంటే ఆలోచించి డబ్బులు ఖర్చు చేయండి. మరీ ముఖ్యంగా అప్పులు అనేటువంటి ఇవ్వవద్దు, తిరిగి రావు అప్పులు. అలాగే పోలీసు కేసులు, కోర్టు కేసులు, మరీ ముఖ్యంగా ఎవరైనా మందుబాబులు ఉంటే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికే అవకాశం 40% కనిపిస్తూ ఉంది. 40% కనిపిస్తూ ఉంది డ్రంక్ అండ్ డ్రైవ్లో. సో డ్రంక్ అండ్ డ్రైవ్లో ఇంతకుముందులాగా జరిమానాలు విధించే పరిస్థితి లేదు, 15 రోజులు జైలు శిక్ష వేస్తున్నారు కాబట్టి అనవసరంగా మందుకు బానిసై మందుకు కక్కుర్తిపడి జైలు కారాగారవాసం అనుభవించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మందును పక్కన పెట్టండి, అంటే మద్యానికి బానిసలు కాకుండా దూరంగా ఉండండి, దానివల్ల జైలుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి డ్రంక్ అండ్ డ్రైవ్లో. సో మకర రాశి జాతకులకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక కుంభరాశి జాతకానికి సంబంధించి చాలా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు, అంటే సుమారుగా కుంభరాశి జాతకులకు గత 10 సంవత్సరాల నుండి ఉన్నటువంటి వ్యాట్యం అనేటువంటి తొలగిపోతూ ఉంది, సమాజంలో విపరీతమైనటువంటి గౌరవం పెరగబోతూ ఉంది, అన్ఎక్స్పెక్టెడ్గా మీకు సమాజంలో మంచి పేరుతో పాటు సమాజంలో ఆర్థికపరమైనటువంటి లావాదేవీలతో పాటు అంటే బాగా డబ్బు రావడము, సమాజంలో పేరు రావడము, అలాగే మీరు అనుకున్న ప్రాజెక్టులన్నీ ఈ సంవత్సరం అంటే 2000 ఈ వచ్చే నెల నవంబర్ డిసెంబర్ నుండి పుంజుకోవడము, జనవరి నుండి మరీ ముఖ్యంగా మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోవడము, కుంభరాశి జాతకులకు విపరీతంగా డబ్బు కలిసి రావడము, సమాజంలో పేరు రావడము, వ్యాపార అభివృద్ధి, అలాగే పోలీస్ కేసు, కోర్టు కేసులన్నీ క్లియర్ అవ్వడము, ఇలాంటి సంఘటనలన్నీ కుంభరాశి జాతకంలో జరుగుతున్నాయి. అంటే 100% బాగున్నటువంటి రాశి కుంభరాశి, 100% నష్టంగా ఉన్నటువంటి రాశి మకర రాశి. ఇక మీనరాశికి సంబంధించినంత వరకు వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధి, ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇతరత్ర అభివృద్ధి అనేటువంటిది కనిపిస్తూ ఉంది షష్టాగ్రహ కూటమి వల్ల. కానీ కాళ్లకు సంబంధించి అంటే మోకాళ్ళు, పాదాలకు సంబంధించినటువంటి సమస్యలు మాత్రం బాధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే షష్టగ్రహ కూటమి వల్ల నష్టపోయేటువంటి రాశులు ఎవరయ్యా అంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మకరం. సో ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా ఆర్థికంగా సామాజికంగా ఎలా ఉండబోతా ఉంది అనేటువంటిది ఒక నార్మల్ పిక్చర్ ఇది 12 రాశులకు సంబంధించి, అలాగే రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎలా ఉండబోతా ఉంది. సో మరి వీటికి సంబంధించి షష్టగ్రహ కూటమికి సంబంధించినటువంటి రెమెడీ ఏమిటయ్యా అంటే ఎవరి వీరుని బట్టి వాళ్ళు చేయించండి. మీ స్తోమతను బట్టి శ్రీకాళహస్తిలో చేయించుకోగలిగితే శ్రీకాళహస్తిలో శనివారం, ఆదివారం, సోమవారం ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు రాహుకాలంలో త్రయంబకే మన కాళహస్తిలో రాహుకేతు పూజ చేయించండి, లేదు త్రయంబకేశ్వరంలో సర్ప పూజ చేయించండి,
లేదు, మీకు అంత దూరం వెళ్ళలేము అనుకుంటే విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం రాహుకేతువుకు సంబంధించిన పెదపాప అనే దేవాలయం ఉంది, అక్కడికైనా వెళ్ళి మీరు ఏదో పూజ చేయించుకోండి. అలాగే వీలైతే శని సింగనాపూరు లేదా తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో అక్కడ వెళ్ళి ప్రత్యేకమైన పూజ చేయించండి. ఇవన్నీ కూడా చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి పూజలు, ఇవన్నీ కూడా 2,000 రూపాయల ఖర్చుతో కంప్లీట్ అయ్యేటువంటి పూజలు. సో మేము అక్కడ దాన్ని కూడా వెళ్ళలేమండి అని అనుకున్నవాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ దేవాలయానికి వెళ్ళి, నవగ్రహ దేవాలయానికి వెళ్ళి ఒక వైట్ కలర్ అన్నం, మనకు అన్నం ముందు తెల్ల అన్నం ఉంటుంది, తెల్ల అన్నంలో కుంకుమ కలపండి, రెడ్ కలర్ అవుతుంది. ఆ రెడ్ కలర్ అన్నాన్ని తీసుకెళ్ళి నవగ్రహాల దగ్గర పెట్టండి. పెట్టి 21 కర్పూరం బిళ్ళలు వెలిగించి ఒక 21 ప్రదక్షిణ నవగ్రహ ఆలయం చుట్టూ తిరిగి వచ్చేయండి, ఆదివారం కానీ మంగళవారం కానీ. ఇది చేయడం వల్ల సాధ్యమైనంత వరకు సమస్యల నుండి బయటపడతారు. సో సాధ్యమైనంత వరకు 12 రాసుల వారు నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. రాబోయే కాలం అంతా కూడా నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. సాధ్యమైనంత వరకు పసుపు పచ్చని దుస్తులు, అంటే ఎల్లో కలర్ షర్ట్ మగవాళ్ళు అయితే, లేడీస్ అయితే ఎల్లో కలర్ చూడీ పైజామా ఏదో వేసుకోవడం, అలాగే రెడ్ కలర్ ఎక్కువగా ఎరుపుకు సంబంధించిన బట్టలు వేసుకోవడం ద్వారా చాలా వరకు ఈ సమస్యల నుండి, ఈ సమస్యల బారి నుండి బయటపడేటువంటి అవకాశాలు 100కి 100% కనిపిస్తూ ఉన్నాయి. ఓం నమో వెంకటేశ్వరయ్య.